అందరికీ హ్యాండి ఇండియన్ ఆర్మీ నుండి అయితే ఒక గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్ వచ్చేసి లక్నో అక్కడి నుంచి రావడం అయితే జరిగింది దీనికి వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ కూడా అప్లై చేసుకుంటున్నమాట అయితే ఇప్పుడు అయితే దీనిలోనే ఎన్ని పోస్టులు భర్తీస్తున్నారు క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఎలా కండక్ట్ చేస్తారో అనే పూర్తి రోజుల్లో మనం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేసుకుందాం ముందుగా వచ్చేసి మీకు ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిలనైతే హ్యాక్ట్రిషన్లో పెట్టుకోండి వారితో పాటు మా వీడియో మీకు యూస్ఫుల్ అయితే మాత్రం కంపల్సరీగా లైక్ చేసి షేర్ అయితే చేయండి బ్రదర్ ఇక టాపిక్లో అయితే వెళ్దాం బ్రదర్ ఈ నోటిఫికేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో మార్చి పన్నెండు నుండి పద్దెనిమిది టూ థౌసండ్ ట్వంటీ టూ ఈ మధ్యన వచ్చిన నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్స్ సివిల్ నోటిఫికేషన్ లెవెన్ గోర్కా రైఫిల్ రెజిమెంటల్ సెంటర్ లక్నో అక్కడ నుంచి రావడం అయితే జరిగింది అనమాట దీనిలో ఉన్న ఫస్ట్ పోస్ట్ వచ్చేసి స్టెనో గ్రేడ్ టూ అనమాట దీనిలో ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు అది కూడా జనరల్ కేటగిరీ రిజర్వ్డ్ కేటగిరీ అనమాట అంటే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఈడబ్ల్యూస్ వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది ఇక క్వాలిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే అయితే ట్వెల్త్ పాస్ అవ్వండాలి ఉండాలి అంటే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో మీరు ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు బట్ మీకు వచ్చేసి కంప్యూటర్ టైపింగ్ అయితే వచ్చి ఉండాలి కంప్యూటర్ వచ్చి ఉండాలంటే ఈ జాబ్ అనేది స్టెనో గ్రేడ్ టూ అనమాట అంటే క్లర్క్ టైప్లో ఉంటుంది జాబ్ అనేది మీకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండేస్తారు కాబట్టి మీకైతే కంప్యూటర్ అయితే వచ్చి ఉండాలన్నమాట ఇక సెకండ్ పోస్ట్ వచ్చేసి బార్బార్ దీనిలో ఒక్క పోస్ట్ భర్తీ చేస్తున్నారు అది కూడా అంటర్జెడ్ కేటగిరీ వాళ్ళకి ఇక క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ మెట్రికులేషన్ పాస్ అనమాట అంటే టెన్త్ పాస్ అయితే సరిపోతుంది ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరమైతే లేదు అయితే బ్రదర్ ఈ రెండు నోటిఫికేషన్లకి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అయితే బ్రదర్ గారు చూసుకోండి పోస్టులు తక్కువనే అయితే మీరు అయితే నెగ్లెట్ చేయకండి చాలామంది అప్లై చేయడానికి అయితే ట్రై చేయరు అనమాట అయితే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది అలాగే వాటితో పాటు ఈ పోస్ట్ అనేది వాళ్ళు ఇంక్రీజ్ చేయడానికి కూడా ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట అయితే బ్రదర్ మీ డీటెయిల్స్ అన్ని కూడా బై పోస్ట్ ద్వారా మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ద కమాండెంట్ లెవెన్ గోర్కార్ రైఫిల్స్ రెజిమెంటల్ సెంటర్ కిరాంటి లయన్స్ కాంట లక్నో యూ డబల్ టూ సిక్స్ డబల్ జీరో టూ ఈ అడ్రస్కి అయితే మీరు అయితే బై పోస్ట్ ద్వారా మీ డీటెయిల్స్ అన్ని కూడా పంపించాల్సి ఉంటుంది మీరు పంపిస్తేటప్పుడు కంపల్సరీ మీరు రిజిస్టర్ పోస్ట్ కానీ లేకుంటే స్పీడ్ పోస్ట్ కానీ పంపించాల్సి ఉంటుంది అనమాట అయితే బ్రదర్ దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి ఇక్కడ చూసుకుంటే ఏప్రిల్ ఎనిమిదో తేదీ టూ థౌసండ్ ట్వంటీ టూ బ్రదర్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సెలక్షన్ ప్రాసెస్ ఎలాగ ఉంటుందంటే మీకు ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండేస్తారు బ్రదర్ ఈ ఎగ్జామ్లో ఎవరైతే హై స్కోర్ చేస్తారో వాళ్ళందరినీ షార్ట్ ఇచ్చేసి తర్వాత ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అయితే కండేస్తారు చేస్తారు అంటే ఎవరైతే బార్బర్ ఉన్న వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనమాట ఎవరైతే స్టెనో గ్రేడ్కి అప్లై చేస్తే వాళ్ళకి కంప్యూటర్ టైపింగ్ అనేది కండేస్తారు ఈ దీనిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ వచ్చేసి మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళందరికీ జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట అయితే బ్రదర్ మీకు ఎగ్జామ్స్ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి జనరల్ అవర్నెస్ నుంచి జనరల్ ఇంగ్లీష్ నుంచి అమెరికల్ లాప్ట్యూడ్ నుంచి మొత్తం కూడా మీకు ఆబ్జెక్టివ్ టైప్లు అయితే రావడం అయితే జరుగుతుందనమాట ఎవరైతే టెన్ గ్రేడ్కి అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ వచ్చేసి ట్వెల్త్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక నెక్స్ట్ బార్ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ వచ్చేసి టెన్త్ బేస్ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగిందనమాట ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి వారితో పాటు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాల వద్దనేది అంటే వీడియో చేయాలా వద్దనేది మీరు కింద కామెంట్ అయితే కామెంట్ బ్రదర్